హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శామ్స్ డైరీస్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. సో ఈరోజు నేను తీస్తున్న వీడియో ఏంటంటే రోజ్ హిల్. రోజ్ హిల్లో ఒక స్పెషాలిటీ ఉంది. అక్కడ ఏంటంటే త్రీ ప్లేసెస్ ఉంటాయి. ఆ కొండ మీద అనేది త్రీ వేరియేషన్స్ ఉంటాయి. ఒకటి టెంపుల్ ఉంటుంది, మసీద్ ఉంటుంది, చర్చ్ ఉంటుంది. టెంపుల్ అనేది లార్డ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. మసీద్ కూడా ఉంటుంది, చర్చ్ ఉంటుంది. మసీద్ పేరు బాబా ఇష్క్ మదీనా మసీద్ అంట. సో ఈరోజు మీకు ఆ చర్చ్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ ఆ వ్యూ ఎలా ఉందో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో అక్కడ ఎవరైనా వెళ్ళచ్చు. ఐ మీన్ క్యాస్ట్ సంబంధం లేదు, జెండర్కి సంబంధం లేదు, రిలీజియన్ సంబంధం లేదు, ఎవరైనా వెళ్ళచ్చు అంట ఆ చర్చ్లోకి. దాన్ని 1867లో కన్స్ట్రక్ట్ చేశారంట. దాన్ని రిచర్డ్ అంట, ఆయన పేరు రిచర్డ్ అని ఆయన కన్స్ట్రక్ట్ చేశారంట. సో అక్కడ మెయిన్ థీమ్ ఏంటంటే సన్సెట్ బాగుంటుంది. సన్సెట్ అండ్ సన్ రైజ్ ఈ రెండు పర్ఫెక్ట్ చూడొచ్చు అంట అక్కడ. సో ఆ వ్యూ ఏంటో మనం కూడా చూద్దాం. అక్కడ పోర్ట్ ఏరియా కూడా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. మంచి వ్యూ అది. అక్కడికి మిమ్మల్ని నేను వెళ్ళి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో దయచేసి లాస్ట్ వీడియో అందరు చూశారు, అందరూ లైక్ చేస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకే మీకు ఇలాగే మంచి మంచి కంటెంట్, వైజాగ్లో ఉన్న మంచి మంచి కంటెంట్ అంతా మీకు ఇస్తూనే ఉంటాం. సో ఫైనల్లీ రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కొండ మీదకి వెళ్ళాలి. అంటే కిందన ఆటో కూడా ఉంటుంది. మీరు వెహికల్ మీద వస్తే వెహికల్ మీద వెళ్ళిపోవచ్చు. బట్ ఒకవేళ వెళ్తే మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి. హెల్మెట్ మాత్రం మర్చిపోవద్దు. సో ప్లీజ్ వేర్ హెల్మెట్, ఓకేనా? డ్రైవింగ్ ప్రికాషన్స్ తీసుకోండి. సో జాగ్రత్తగా వెళ్ళండి. సో ఫస్ట్ మన కొండ మీదకి వెళ్తున్నప్పుడు ఫస్ట్ మనకు తగిలేది ఏంటంటే మసీద్. ఫస్ట్ ప్లేస్ మనకు మసీద్ తగులుతుంది. ఆ మసీద్ తర్వాత టెంపుల్ తర్వాత చర్చ్. సో అలాగే త్రీ ఉంటాయి అన్నమాట. త్రీ రిలీజియన్స్ తగ్గట్టు ఉంటాయి. అది చాలా నాకు తెలిసి అలా ఉండడం చాలా గ్రేట్ కదా. అంటే అందరూ ఒకటే అని చెప్పేసి అదొక సింబాలిక్గా చూపించారు బాగా. సో ఫస్ట్ మనకి మసీద్ కనిపిస్తుంది. ఇదే ఫ్రెండ్స్ మసీద్ మనకి. సో కించి వ్యూ చాలా బాగుంటుంది. అండ్ టెంపుల్ అదిగోండి, అదే టెంపుల్, లార్డ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్. అది మీకు ఇంకా పర్ఫెక్ట్గా చూపిస్తాను, చూడండి. సో అదే టెంపుల్ ఇక్కడి నుంచి, ఐ మీన్ పోర్ట్ కూడా కనిపిస్తుంది మనకి, షిప్స్ కనిపిస్తాయి. చాలా బాగుంటుంది వ్యూ అంతా, చాలా బాగుంటుంది. మార్నింగ్ మనం చెప్పడం మర్చిపోయా, టైమింగ్స్ అనేది 9 AM to 6 PM. ఎవరన్నా సన్ రైజెస్ కావాలనుకుంటే పర్మిషన్ అనేసి ముందే రండి. ఈవెన్ సన్సెట్ కూడా చూడాలనుకుంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది, చూడండి, ట్రై చేయండి నెక్స్ట్ టైం. సో ఫైనల్గా రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇదే రోజ్ హిల్. ఇక్కడ క్రిస్మస్ కదా, సో కొంచెం హడావిడి ఉంటుంది. అంటే పండగ కదా. సో ఇక్కడి నుంచి వ్యూ చూడండి, ఇదంతా పోర్ట్ ఏరియా. సో మీకు చాలా బాగుంటుంది. అండ్ క్లీన్గా ఉంది, చాలా క్లీన్గా ఉంది. అసలు చర్చ్లా అనిపించట్లేదు. అంటే ఒక ప్లేస్ ఎలా ఉందంటే చాలా క్లీన్గా ఉంటుంది. చర్చ్ అనిపించదు, టెంపుల్ అనిపించదు, మసీద్ అనిపించదు. ఏదైనా సరే క్లీన్గా ఉంటే అది మన ఓన్ అన్నట్టు అనిపిస్తుంది. సో ఫైనల్గా వచ్చేసాం. సో ఇక్కడి నుంచి మీకు చూపిస్తానండి. ఇది ఫస్ట్ స్టాచ్యూ ఇది, అండ్ ఇది సెకండ్. సో ఒకసారి వ్యూ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. మీరు అసలు ఎంచాల్సిన నెసెసిటీ లేదు. సో చాలా బాగుంటుంది. ఒకసారి పైకి రండి. పైన మెయిన్ చర్చ్ ఉంది, ఆ చర్చ్ చూపిస్తాను మీకు. పైకి వెళ్ళిన వెంటనే ఒక కేజ్లోనే ఒకటి స్టాట్యూస్ ఉంటాయి. ఐ మీన్ వాళ్ళ జీసస్, వాళ్ళ మదర్స్, వాళ్ళందరూ ఉంటారంట, మేరీ అంతా. నాకు అంత సరిగ్గా తెలియదు, ఈరోజే తెలుసుకున్నా. సో ఫైనల్గా చర్చ్కి వచ్చాం ఫ్రెండ్స్. ఇదే చర్చ్ చూడండి, చాలా నీట్గా ఉంటుంది. ఐ మీన్ ఫోటోషూట్స్కి, ఐ మీన్ ఎవరికైనా ఫోటోషూట్స్ కావాలన్నా సరే, ఏం చేయాలన్నా సరే, ఇక్కడ బాగుంటుంది. షూట్ చేసుకోవాలన్నా సరే ఒకసారి పర్మిషన్ అడిగి తీసుకోండి. అండ్ వ్యూ చాలా బాగుంటుంది. అంటే కొండ మీద కదా, సో వ్యూ చాలా బాగుంటూ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి లోపలికి వెళ్దాం. అండ్ లోపలికి వెళ్ళే ముందు బయట మాత్రం చెప్పులు షూస్ తీసేయాలి. లోపల అవి ఎలా ఉండవు కదా, టెంపుల్స్లో కూడా ఉండవు కదా, ఎక్కడైనా సరే ఉండవు. సో ఒకసారి లోపల రండి. యాక్చువల్ లోపలికి కెమెరాస్ నాట్ అలౌడ్ అని అనుకున్నా, బట్ లక్కీగా అలౌ చేశారు. సో లోపలికి ఒకసారి రండి, చూపిస్తాను మీకు కూడా.
సో ఫైనల్గా చూసారు కదా, క్రిస్మస్ కదా సో బాగా డెకరేట్ చేశారు. నైట్ టైం ఇంకా వ్యూ చాలా బాగుంటుంది, లైటింగ్తో చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏముంది, అదేంటంటే ఒక మ్యూజియం ఉంది, క్రిస్టియన్స్కి సంబంధించిన ఒక మ్యూజియం ఉంది. అక్కడ మీరు ఏమైనా తీసుకోవచ్చు, క్రిస్టియన్ సంబంధించింది జీసస్ ఆల్బమ్స్ అనేది, స్టార్స్ అనేది, ట్రీస్ అనేక, నెక్స్ట్ చైన్స్, చాలా వేరియేషన్స్ ఉన్నాయి. అంటే డెకరేషన్ సంబంధించింది, క్రిస్మస్ ట్రీకి డెకరేషన్ సంబంధించి చాలా అన్నీ ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ కెమెరా నాట్ అలౌడ్ ఉన్నారు, బట్ రిక్వెస్ట్ చేస్తే ఫాదర్ యాక్సెప్ట్ చేశారు. సో కామ్గా తీసుకోమన్నారు. సో మీకు ఇలాగా సింపుల్గా చూపిస్తున్నా, ఎవరైనా వెళ్తే మాత్రం తీసుకోండి. నెక్స్ట్ టైం చాలా కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంది బాగా. సో అయితే ఫ్రెండ్స్ వ్యూ పోర్ట్ ఏరియా, అంటే షిప్స్, చాలా పెద్ద షిప్స్ ఉంటాయి ఇక్కడ. ఐ మీన్ మనం దగ్గర నుంచి కూడా చూడొచ్చు, చాలా షిప్స్ ఉంటాయి ఇక్కడ. వ్యూ చాలా బాగుంటుంది. ఇంకా కోతులు కూడా ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి, బట్ వాటితో ఉన్నప్పుడు జాగ్రత్త. అండ్ వ్యూ చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్ టైం నా వీడియో చాలామంది చూశారు, సో సబ్స్క్రైబ్ చేయట్లేదు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం మంచి కంటెంట్తో మళ్ళీ వస్తా. మీ శామ్స్ డైరీస్.